సార్ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటనలో కుట్రకోణం కూడా ఒకటి ఉండొచ్చు, రాజధానిని అడ్డుకునే ప్రయత్నంతో కొంతమంది చేశారన్నది ఒకటి. గతంలో కూడా స్లీపర్ సెల్స్ గా టీడీపీ కార్యకర్తలు పనిచేశారు, అలాగే మొన్న లిక్కర్ షాప్లు వదిలిన రోజు కూడా పెద్ద ఎత్తున టీడీపీనే కార్యకర్తలను పంపించి మాస్కులు లేకుండా పంపించి ఒక ప్రభుత్వం మీద అప్రతిష్ట పాలు చేసే ప్రయత్నం చేస్తోందన్నది అధికార పార్టీ తరచుగా చెప్తుంది సార్. అంటే వాళ్ళు ఏమన్నారు నాకైతే అర్థం కాదు, సైకోస దుర్మార్గుల లేకుంటే చేసే అసమర్థ పనుల్ని కప్పించుకోవడానికి మాట్లాడే మాటల నాకు అర్థం కాదు. ప్రజల్ని ఇంకా పశువుల కింద ట్రీట్ చేసి ఏం చెప్పినా నమ్మతారనే విధంగా మాట్లాడడం నీచం. ఎవరు మారుస్తారండి క్యాపిటల్ మీ చేతల్లో ఉంది మార్చడానికి? కావాలండి ఇక్కడ ప్రజల్ని అతలాకుతలం చేసి ఇప్పుడు కూడా నేను క్యాపిటల్ మారుస్తా ఏంటి ఇవన్నీ? అందుకే నేను అందుకే రాజకీయం పోవాలా ఇప్పటివరకు. వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండి మాట్లాడాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కదానికి. నేను ఫస్ట్ డే నేను చెప్తాను కరోనా వైరస్ గురించి తప్పు చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలని చెప్తే దానికి మళ్ళీ మేము ఏదో పంపించారు మేమే స్ప్రెడ్ చేసాం మాట్లాడతారా? కక్కుర్తిపడి మీరు లిక్కర్ షాప్లు ఓపెన్ చేసి ఒకే రోజు చేస్తే అందరూ వచ్చి చేసుకుంటే మళ్ళా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పంపించి వైలేట్ చేశారు మాట్లాడతారా? ఇప్పుడు ఇంకా మళ్ళా మాట్లాడతారు సెబటైజ్ అని మాట్లాడతారా? ఎక్కడికి పోతున్నారు మీరు? నేనేం మాట్లాడుతున్నా మీరేం మాట్లాడుతున్నా? ప్రజల ఆరోగ్యం గురించి నేను మాట్లాడుతున్నా, ఎక్స్పర్ట్స్ కమిటీలు పెట్టి మీరు రివ్యూ చేసి వాళ్ళు కాపాడమని నేను కోరుతున్నా. దానికి దీనికి సంబంధం ఏంటి? నిన్న మార్నింగ్ నుంచి ఇది జరగగానే మళ్ళా దాన్ని స్టార్ట్ చేశారు. అంటే ఎంతమందిని మోసం చేస్తారు మీరు? ఎన్ని రోజులు మోసం చేస్తారు? ప్రతి ఒక్క దాన్ని ఇదే మాదిరిగా ప్రజావేదిక విధ్వంసం నుంచి ఇదే మాదిరి మాట్లాడుకుంటూ వచ్చారు. ఒక సంవత్సరం నుంచి రాష్ట్రాన్ని అన్ని విధాలు నష్టపరిచారు. ఇంకా కూడా ఎందుకండి? కనీసం మీ కార్యకర్తలు ఏమనుకున్నారు ఒకసారి ఎగ్జామిన్ చేసుకోండి మీరు, మీ పరిపాలన గురించి, మీరు చేసే తప్పుడు పనుల గురించి. అంటే ప్రజలు నిస్సహాయాలనే కదా మీ ఉద్దేశం, పోలీసు వ్యవస్థ ఉపయోగిస్తామనే కదా తప్పు, ఇవన్నీ ఇంకా మానేయండి. అందుకే నేషనల్ మీడియా ఉత్తి కారేస్తే మీరు నన్ను అడిగారు, మీకు ధైర్యం లేదు కాబట్టి బీ క్లియర్. ఇక్కడుండే మీడియాకు మీకు ధైర్యం లేదు అంటే వెరీ క్లియర్, ఏమనుకోవద్దు, ఎందుకంటే మీ మీద కేసులు పెడతారు. అదే నేషనల్ మీడియా పివి రమేష్ పోతే ఉత్తి కారేశారు, యు ఆన్సర్ ఎందుకు ఎంక్వైరీ వేయలేదు నువ్వు, యు ఆన్సర్ దట్. ఇంకొక పక్కన పెద్ద 44 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న దేవరపల్లి అమర్ నేషనల్ మీడియా పోతే ఉతికారేశారు, ఈయన నాకు 44 ఏళ్ళు అనుభవం అంటే నేను అనుభవం కాదు అడిగేది, ఇక్కడ అడిగిందని చెప్పండి, ఇది అడ్వైజ్ చేయండి గవర్నమెంట్కి అని చెప్పారు. వీడు గవర్నమెంట్కి అడ్వైజ్ చేసే పరిస్థితులు లేదు. ఏదైనా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొంతవరకు ప్రజల టాలరెన్స్ ఉంటుంది. మీరు ఎన్ని విధాలు హెరాస్ చేశారండి రాజకీయ పార్టీని, ఎన్ని విధాలు హెరాస్ చేశారండి ఆఫీసర్ని, ఎన్ని విధాలు హెరాస్ చేశారండి పబ్లిక్ని, ఏంటి ఇవన్నీ ఎక్కడ జరిగాయి ఇంతవరకు? వద్దు అవన్నీ మానేయండి, అవి మానేసి మీరు సక్రమైన పరిపాలన ఇవ్వడానికి ఆలోచించండి. మీకు చేత కాకపోతే చేత కాదని చెప్పండి. అంతేకాని ప్రతి ఒక్కదానికి ఇప్పుడు అయ్యింది సాయంత్రం రోజు ఎదురుదాడి, ఎన్ని రోజులు చేస్తారు ఎదురుదాడి? చేస్తే ఏం భయపడతాం అంటే కేసులు పెడతారని భయపడాలా, లేకుంటే మీరు ఎదురుదాడి చేస్తారని భయపడాలా? అంటే ప్రజల సమస్య వాళ్ళకు అండగా నేను ఉండాల్సిన పని లేదా? రాజకీయ నాయకులు ఉండాల్సిన పని లేదా? ఇది ప్రజాస్వామ్యం కాదా? మీడియా ఉండాల్సిన పని లేదా? తప్పని తప్పని చెప్పడానికి వీలు లేదా? కాబట్టి మీరు కూడా నేర్చుకోవాలి. మీరు నేర్చుకోలేకపోతే మీరు మీకు ఇబ్బందులు మీకు ఉన్నాయి, కానీ వాస్తవాన్ని ట్రూత్ని ట్రూత్గా ఆలోచించే మనస్తత్వం మీకు కూడా రావాల్సిన అవసరం ఉంది. అందరం కలిసి సమిష్టిగా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించాలి తప్ప వాళ్ళు ఏదో అడిగారు మేము మిమ్మల్ని అడుగుతున్నాం ఇది కరెక్ట్ కాదు.